అందరికీ నమస్కారం అండి. అమ్మ అనురాగాలకు స్వాగతం. నేను ఈరోజు ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పుడివం పెట్టే ఆచారాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అందరి ఇళ్లలో ఆడపిల్లలైతే ఉంటారు కదా, వాళ్లకు ఎలా ఒక పెండ్లైన తర్వాత ఒక సంవత్సరం పెట్టామంటే మళ్ళా మూడేళ్లలోపు అలా పెట్టాలన్నమాట. అది పద్ధతి, అందరికీ ఆ ఆచారం ఉండే ఉంటుంది. అలా మూడేళ్లలో నిండే లోపల ఆ అమ్మాయిని పిలిచి ఒక మంచి రోజు చూసుకొని అమ్మాయి ఒడి నింపడం అనేది అనాదిగా వస్తూ ఉండే సాంప్రదాయం అన్నమాట మనది. ఈ ఆచారం అనేది బాగా వీలైన వాళ్ళు సంవత్సరంకి ఒకసారి కూడా పెట్టచ్చు ప్రతి ఏడాది. అలా వీలు కాని వాళ్ళు ఎక్కడో ఊర్లలో ఉంటారు, దూరం ఉంటుంది, ఆ రోజు అవుతుంది కాదు, అప్పుడు మూడేళ్ళకు ఒకసారి పెట్టడం తప్పనిసరి అన్నమాట. ఈ ఆచారం అనేది ప్రతి సంవత్సరం పెట్టచ్చు మనకు వీలుంటే, కాకపోతే అయితే మూడేళ్ళకు ఒకసారి తప్పనిసరిగా పెడతాం అన్నమాట. ఈ వడి నింపడం అనే ఆచారం మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే, ప్రతి ఆడపిల్లకు పుట్టింటి మీద చాలా ఆశ ఉంటుంది. అది ఎల్లప్పుడూ మీకు మేము తోడున్నాము, నీ జీవితాంతం మేము నీతో ఏ కష్టము సుఖము పంచుకుంటున్నాము అని చెప్పననే ఆ భరోసా ఇవ్వడానికి కోసరము, ఈ అంతరార్థం కోసరము మనము ఆడపిల్లకు ఒడిబియ్యం పెట్టడం అనేది మన పెద్దవాళ్ళు ఆచారంగా పెట్టేస్తారు. దాన్ని చాలామంది ఫాలో అవుతారు, ఫాలో అవ్వాలి కూడా. సరే, ఇక ఒడిబియ్యం పెట్టడంలోకి వస్తాము. ఒక మంచి రోజు చూసుకొని, శుక్రవారం మంగళవారం పనికిరాదండి, ఒక మంచి రోజు తిథి వర నక్షత్రాలు చూసుకొని అమ్మాయికి ముందుగా తెలిపి అమ్మాయిని ఇంటికి పిలిపించుకుంటాం. పిలిపించుకుని ఆ రోజు ఆ అమ్మాయికి తలకు పోసి మంచి పిండి వంటలతో వంట చేసి శుభ్రంగా భోజనం పెట్టి సాయంత్రం ఈ పొద్దుమునిగే సమయం అంటారు, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఈ వడిబియ్యాన్ని పెడతారు. చీకటి పడిన తర్వాత పెట్టరు, ఇంకా పొద్దుండంగానే పెట్టాలన్నమాట. దీనికి మన ఇరుగు పొరుగు లేకుంటే మన ఇంట్లో వాళ్లే ఎవరైనా సరే 5 మంది ముత్తైదులు కావాలి. 5 మంది ముత్తైదులు వచ్చి ఒడి నింపాలన్నమాట. ఇక వడిబియ్యానికి కావలసిన పదార్థాలు మనం ముందుగానే తీసి పెట్టుకోవాలి కదా, ఏమైనా కావాలంటే తెప్పించుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకునేదానికి ఏమేం కావాలో చెప్తాను. ఒక పళ్ళెంలో 5 పావుల బియ్యం 5 సేర్లు వేయాలి. అలా కాకుండా తీసుకొని పోయేది కష్టం కాబట్టి 5 పావులు బియ్యం, దానిలో 5 పసుపు కొమ్ములు, 5 ఎండుఖర్జూరాలు, 5 వక్కలు. ఈ చాటలు వాయనానికి సామాను ఇస్తారు కదా షాపుల్లో, అది అది తెచ్చి వేసుకోవాలన్నమాట. ఇంకా 2 డజన్లు పచ్చ గాజులు, ఆకుపచ్చ గాజులు అన్నీ ఆ ఒడిబియ్యం దీనిలో పెట్టాలన్నమాట, ఆ బియ్యంలో ఆ పళ్ళెంలో అన్నీ తీసి పెట్టుకుని దాన్ని 2 కొబ్బరి గిన్నెలు, 1/4 కిలో పసుపు, 1/4 కిలో కుంకుమ, 5 రకాల పళ్ళు, 5 రకాల భక్షణలు అంటే 1 కారము, 2 స్వీట్లు, అట్లా 5 రకాలు అన్నీ చేరి 5 రకాలు అన్నమాట. అన్నీ తీసుకొని వచ్చి చీర, జాకెట్, 5 రవిక గుడ్డలు జాకెట్ కాకుండా ఇవన్నీ తీసుకొని వచ్చి రెడీ చేసుకోవాలి. 5 మంది ముత్తైదును పిలిచి చాపు వేసి నట్టింట్లో ఆడపిల్లను కూర్చోబెట్టి ఆ అమ్మాయికి పెరుగను 1 ప్లేట్లో వేసి తినేదానికి ఇవ్వాలి. అది తినిన తర్వాత తాంబూలం ఇవ్వాలి వేసుకోమని చెప్పి. కంపల్సరీగా తాంబూలం వేసుకోవాలి ఆడపిల్ల. వేసుకునే తర్వాత కాళ్లకు పసుపు కుంకుమ రాయాలి. పసుపు రాసిన తర్వాత పారాను కూడా పెట్టచ్చు. కుంకుమ ఇవ్వాలి, పూలు ఇవ్వాలి, పూలు పెట్టి కన్న తల్లి ఇవన్నీ చేస్తుందండి, సామాన్యంగా తల్లి చేత చేయిస్తాం ఇవన్నీ. బాగా పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత, పూలు ఇచ్చిన తర్వాత ఒక జాకెట్టు, 5 రవిక గుడ్డలు, చీర అన్నీ ఇవ్వాలి. ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి చీర మార్చుకొని మనం ఇచ్చిన కొత్త చీర కట్టుకొని వచ్చి ఆ 5 రవిక గుడ్డలు పట్టుకొని వచ్చి కూర్చుంటుందన్నమాట.
ఐదురవ్వకు గుడ్డలు అలాగే ఉంటాయి. మేము ఒక చిన్న టవల్ కూడా ఏర్పాటు చేసుకుంటాం దానికి. ఎందుకంటే చీరలో మనం బియ్యము అవన్నీ కొత్త చీరలో పోస్తే చీర పాడైపోతుందని ఒక టవల్ చిన్నది ఒడిలో పరిచి కన్నతల్లి గాజులు అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మాయికి వేసిన తర్వాత అమ్మాయికి ఈ పళ్ళల్లో అన్నీ తీసి పెట్టుకున్నాం కదా ఖర్జూరాలు వక్కలు అవన్నీ ఫస్ట్ పసుపు కుంకుమ ప్లేట్లు ఇవ్వాలి. పసుపు కుంకుమ ప్లేట్లు అయిన తర్వాత ఈ పళ్ళెంలో పెట్టుకోండేవి 5 సార్లు. అంటే పసుపు కొమ్ము కానీ ఖర్జూరం కానీ లేకుంటే వక్క కానీ వచ్చేట్టుగా 5 సార్లు అమ్మాయి ఒడిలో వేయాలి. వేసిన తర్వాత అమ్మాయి వద్ద నుంచి ఒక ఇంకొక ప్లేట్లో పసుపు కొమ్ము వక్క వచ్చేట్టు లేకుంటే ఏదైనా ఒకటైనా వచ్చేట్టుగా మళ్ళీ తిప్పి 3 సార్లు వాపసు వేసుకోవాలన్నమాట మన పళ్ళెంలోకి. ఆ పళ్ళెంలో మిగతా అట్లాగే ఉంటుంది. ఇలాగా వేసిన తర్వాత అమ్మాయి నమస్కారం చేసుకుంటుంది. తన తల్లి పెట్టిన తర్వాత ఇంకా 5 మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదేలాగా కాబట్టి కుంకుమ పెట్టి పూలు ఇచ్చి 3 సార్లు ఈ పసుపు కుంకుమ పొడిలో వేసి ఆ తర్వాత బియ్యం వేసి 3 సార్లు ఇలాగే చేసి మళ్ళీ వెనక్కు 3 సార్లు తీసుకోవాలి. ఇది పద్ధతి. ఇదంతా అయిన తర్వాత అమ్మాయి ఒడి జారిపోకుండా బాగా పెద్ద కొంగుగా తీసి నడుములో దూపుకోవాలి. బాగా గట్టిగా పట్టుకోవాలన్నమాట జారిపోకుండా ఉండేట్లుగా. అప్పుడు పెద్దలకంతా నమస్కారం చేయాలి లేచి ఆ ఒడి బియ్యం జాగ్రత్తగా పెట్టుకొని. అది అయిన తర్వాత కడప దాటి బయటికి వెళ్ళాలి. కడపకు పసుపు కుంకుమ పూలు పూజ చేసి ఆ బియ్యం ఒడిలో ఉండే బియ్యం కాస్త అక్కడ వేసి నన్ను ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఒడిబియ్యం పెట్టుకునేట్లుగా ఆశీర్వాదం చేయి తల్లి మా ఇల్లు నిండుగా ఉండాలి మా పుట్టిల్లు అని చెప్పి నమస్కారం చేసుకొని లోపలికి వచ్చి నట్టింట్లో నిలబడుకొని 4 వైపులకు నమస్కారం చేసుకొని ఈ బియ్యం కాస్త చేతిలోకి తీసుకొని అక్షంతల్లాగా 4 వైపులా చల్లాలి. చల్లి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. నాకు ప్రతి సంవత్సరం ఇలాగే ఒడిబియ్యం పెట్టుకునే అనుకూలం చేయి తండ్రి. మా పుట్టిల్లు చల్లగా వర్ధిల్లాలి బాగుండాలి అందరూ అని చెప్పనని మొక్కొని పెద్దవాళ్ళకంతా నమస్కారం చేసుకొని ఆ ఒడిబియ్యంతోనే దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని అక్కడ ఒక పళ్ళెంలో ఈ ఒడిబియ్యం సామాను బియ్యము అంతా జాగ్రత్తగా దానిలోకి పెట్టాలి. పెట్టి ఆ తర్వాత నమస్కారం చేసుకొని వచ్చిన తర్వాత దగ్గరుండే దేవాలయానికి అమ్మవారి గుడికో అయ్యవారి గుడికో ఏ గుడికైనా గుడికైతే కంపల్సరీగా వెళ్ళాలండి. వెళ్ళి రావాలి, దైవదర్శనం చేసుకొని రావాలన్నమాట. చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ముత్తైదులకంతా అంతకుముందే మనము ఏమైనా స్వీట్స్ అవి అరేంజ్మెంట్ ఉంటే చేసి ఇవ్వచ్చు లేకుంటే పండు తాంబూలం అంత మాత్రమైనా మిగతా ముత్తైదులను వా పక్కన వాళ్ళని అంతా పిలుచుకొని ఉంటాం కదా వాళ్ళకంతాను స్వీటు హాటో లేకపోతే పండు తాంబూలము అంత మాత్రమైనా ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు పొందాలి. ఇది ఆడపిల్లకు శుభం అన్నమాట. ఆడపిల్ల పసుపు కుంకుమ కంటే పుట్టింటి నుంచి ఏమీ కోరుకోదు అని అంటారు. అలాంటి పిల్లకు కనీసం 3 ఏళ్ళకొకసారైనా ఈ ఒడిబియ్యం కార్యక్రమం చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడి మన సదా ఆచారాన్ని కాపాడి తల్లి తండ్రి ఉండి లేకుంటే అన్నాదమ్ములు ఉండని ఎవరైనా సరే ఆడపిల్లని పిలుచుకొని వచ్చి ఈ విధంగా చేయడం అనేది మన కర్తవ్యం, మన సాంప్రదాయం, మన ఆచారం కూడా. కానీ దీన్నంతా మీరు ఆచరించి అన్నీ ఫాలో అవుతారు అని చెప్పనని ఆశిస్తున్నాను. శుభం భూయాత్. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.